కర్నూలు జిల్లా మద్రాల నియోజకవర్గం పరిధిలోని కొసగి గ్రామంలో రోడ్డుపై ఎందుకున్నావంటూ దళిత ఉపాధ్యాయుని చితకబాదిన ఎస్ఐ ధనుంజయ్. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో దళిత కాలనీవాసులు ఉపాధ్యాయుడైన ఈరన్నను ఎందుకు లాఠీతో చితకబాదారంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో ఎస్ఐ ధనుంజయ్ ఉపాధ్యాయుని విడిచిపెట్టడంతో ఆ కాలనీవాసులు ఆదోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఉపాధ్యాయుని తరలించారు. ఆసుపత్రిలో ఉన్న ఉపాధ్యాయుడు ఈరన్నను మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు పరామర్శించారు. దాడికి పాల్పడిన ఎస్ఐ ధనుంజయ్ను సస్పెండ్ చేయాలని మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు యూజీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఫిజికల్ డైరెక్టర్ గా జెడ్పిహెచ్ఎస్ కౌతాలంలో పనిచేస్తున్నాను. నిన్న నైట్ నేను భోంచేసుకుని నా ఇంటికి వెళ్తుండగా మా ఇంటి పక్కనే స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాను. డిగ్రీ చేయ అప్పుడు డిగ్రీ ఎక్కడ చేయరెడీ ఏమని విషయం పైన అదే సమయంలోన నా వెనక నుంచి పోలీసులు రావడం జరిగింది. వెహికల్ వేసుకొని అరే వెళ్ళు వెళ్ళమన్నారు సరే వెళ్తాను సార్ అన్నాను. వెళ్ళరా కూడా అన్నారు సరే వెళ్తాను సార్ అన్నాను. చెప్తే అర్థం కదా చెప్పి ఇంకా లాఠీ చార్జ్ చేశారు. సరే వెళ్తానని చెప్తున్నా కానీ కొడుతున్నారు సార్ అన్నాను. అంటే నా కొడుకు మాకెదురు మాట్లాడతామని చెప్పి మళ్ళీ కానిస్టేబుల్ దిగాడు. దిగ్గానే ఇంకా కొట్టేసి స్టార్ట్ చేసినారు. ఇంకా లేదు సార్ ఫ్రెండ్ వస్తున్నాడు వెయిట్ చేస్తున్నాను అంటే మరి మాకు ఎదురు మాట్లాడుతామని చెప్పి కొడక ఏమనుకుంటాను నువ్వు మమ్మంటే భయం లేదని చెప్పి ఎస్ఎస్ఆర్ దిక్కేసి ఇక చొక్క పట్టుకొని కొడక మమ్మంటే భయం లేదని నీకు అని చెప్పేసి ఇంకా ముగ్గురు కానిస్టేబుల్ ఎస్ఐ ఇంకా కొడుతూనే ఉన్నారు. తర్వాత ఎస్ఎస్ఆర్ పిడికలతో కూడా గుద్దేసినాడు ఇక్కడ ఇటువైపు. తర్వాత స్టేషన్ తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కొడక ఏమనుకుంటాను నువ్వు నువ్వు రౌడీ షీటర్ మాదిరిగా ఉన్నాను నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు అన్నది లేస్తానని తీసుకున్నారంటే కొడక నువ్వు ఉద్యోగం ఎట్లా వచ్చినాడు నువ్వు రౌడీ మాదిరిగా ఉన్నావు. ఒక ఆయన కానిస్టేబుల్ అయితే కొడకను మీ నాయన చంపి ఉద్యోగం సంపాదించుకున్నావు అన్నాడు. ఏ సార్ అని డిఎస్ ద్వారా వచ్చినానని చెప్పాను నన్ను. కొడక అట్లా కనబడట్లేదురా కొడక నువ్వు రౌడీ మాదిరిగా ఉన్నావు నువ్వు నీకెట్లా ఉద్యోగం వచ్చా అన్నాడు. ఏ సార్ ఉద్యోగం వచ్చానని చెప్పాను. తర్వాత ఎస్ఎస్ఆర్ అండి కొడక నేను రౌడీ షీటర్ ఓపెన్ చేసి ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను కొడక ఏమనుకుంటున్నాను అంటే మీ అమ్మని దెంగతాలు అంజా కొడక. తర్వాత నీ వేకులమర అన్నాను అది మాదిగా అన్నాను. కొడక ఊరు బట్టిన వస్తున్న కూడా ఊర్లో ఎందుకున్నావు అంటే లేదు సార్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను మీరు వచ్చి నన్ను కొట్టారు సార్ అని చెప్పాను. కొడక నువ్వు ఏమనుకుంటున్నా ఫస్ట్ నా కొడుకుని కేసు ఫైల్ చేసి చేయండి తర్వాత ఎన్కౌంటర్ ఓపెన్ చేయండి రౌడీ షీట్ ఓపెన్ చేయండి తర్వాత ఎన్కౌంటర్ చేసి చంపేస్తుంది నా కొడుకుని ఏమనుకుంటాను నేడు మనకంటే రెస్పెక్ట్ లెవెల్ చేస్తున్నారు ధనుంజయ్ ప్రభాకర్ భాస్కర్ నాయుడు మహమ్మద్ బాషా. ప్రభుత్వ ఉద్యోగం చెప్పలేదా ఆయన తెలుసు సార్ ఎస్ఎస్ఆర్కి తెలుసు సార్ ప్రభుత్వ ఉద్యోగం అండి అంటే కూడా కదా ప్రభుత్వ ఉద్యోగం అని తెలుసు సార్ ఆయనకి అసలు నాకు అవకాశం ఇల్లే సార్ కొడుతూనే ఉన్నారు సార్ స్టేషన్ లో కూర్చోబెట్టి అడిగారని చెప్పారు కదా అప్పుడు చెప్పలేదు మీరు తెలుస్తారా ఆయనకి అదే గవర్నమెంట్ జాబ్ అని చెప్తే నీకు ఎట్లా వచ్చింది ఉద్యోగం అన్నారు. నువ్వు రౌడీ షీటర్ కదా నువ్వు రౌడీ మాదిరిగా ఉన్నావు కదా కొడుకు నీకు ఎట్లా వచ్చింది ఉద్యోగము అని ఎస్ఎస్ఆర్ అంటే ఇంకొక ఆయన మీ నాయన చంపి ఉద్యోగం సంపాదించుకున్నావు కదా ఇంకొక ఆయన మహమ్మద్ బాషా. మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కొడక కొడక అన్నప్పుడు అక్కడ మాటలు లేదు సార్ వాళ్ళు మొత్తం దాడే ఉన్నది ఏం లేదు సార్ అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు. నా పేరు కోడీరన్న సార్ ఫిజికల్ డైరెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోతంలో పనిచేస్తున్నాను సార్ కోసిన సొంత ఊరు కోసిది